తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటి అని అంటే రుణమాఫీ ప్రస్తావన అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి ఏదైతే ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తాము అన్నటువంటి సర్కార్, ఈలోపు నిన్న 1 లక్ష వరకు ఉన్నటువంటి రుణాల మాఫీకి సంబంధించి 6,098 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ నెల చివరి వారంలో 150,000 ఉన్నటువంటి వాళ్ళది ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ అయితే జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించి మొదటి అడుగు నిన్న పడింది. 1 లక్షలలోపు రుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అకౌంట్లలో డబ్బులు పడ్డటువంటి విషయాన్ని మనం చూశాము. అయితే దీనికి సంబంధించి అటు ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు రైతు భరోసా, రైతు బంధుకు సంబంధించి అమౌంట్ వేయకుండా అది ఇటుమళ్లించారు అని ఒకటి, అండ్ గతంలో చేసిన వాటికి మినహాయింపులు ఇచ్చి కొన్ని అని, అండ్ నిబంధనల పేరుతో కొంతమందిని పక్కన పెట్టారు అని చెప్పేసి, 1 లక్షలోపు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ లిస్టులో కనిపించట్లేదు అని ఇటువంటి వర్షన్స్ నిన్న మొత్తం కూడా మనం విని ఉన్నాము. మాట్లాడదాం. ఒకసారి గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు దిలీప్ ఆచార్య గారు, బీజేపీ అధికార ప్రతినిధి, గోస్ల శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, భవానీరెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా శ్రీనివాస్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తాను. చెప్పండి, రుణమాఫీ అసలు జరగని పని, కాని పని, అటువంటి దగ్గర నుంచి 1 లక్ష వరకు అయితే నిన్న చేశారు. HMTV ప్రేక్షకులకు మరియు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ ఉదయం నమస్కారాలు. స్పష్టంగా అంటే ఈరోజు మనం ఏదైతే 1 లక్ష రూపాయలు మాఫీ అని ఏదైతే నిన్న రిలీజ్ చేసినారు, సో వాళ్ళు పెట్టుకున్న లక్ష్యమే. వాళ్ళు మేనిఫెస్టోలో స్పష్టంగా ఏమని అన్నారంటే 6 గ్యారంటీలలో ఉన్న 13 గ్యారంటీలు హామీలను మేము 100 రోజుల్లోపు చేసేస్తామని ఎలక్షన్లకు పోయినరు. వీళ్ళ మేనిఫెస్టోని కూడా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిండ్రు. అంటే ఆల్మోస్ట్ చట్టబద్ధత అయినట్టు ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళు ఎలక్షన్లోకి వెళ్ళడం జరిగింది. సో అప్పుడు వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం ఏదైతే ఉందో, ఇప్పటివరకు ఎంత అమలైంది, ఏం జరుగుతుంది అనేది భవానీరెడ్డి గారికి తెలుసు, తర్వాత ప్రజలకు కూడా తెలుసు. ఒకటి, రెండో విషయం ఏంటంటే ఇప్పటి వరకు రైతు బంధు వేయలేదు. ఏదైతే రైతు బంధు ఈ టైంలో ఇప్పుడు అందరం ఉన్న ప్యానలిస్టులు అందరం కూడా అగ్రికల్చర్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే, ఫార్మర్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే, కాబట్టి ఆల్రెడీ నాట్లు పడ్డాయి, ఇప్పటికే కరిగట్టు అవుతుంది, నాట్లు వేసుకునే పరిస్థితి వేయకుండా ఈరోజు 1 లక్ష రూపాయలు మాపేశారు. నేనేమంటున్నా స్పష్టంగా, మీరు చెప్పిన హామీలు మీరు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వ ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మే మీకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం, మీరు సేవ చేసుకునే అవకాశం ఇచ్చారు. కానీ మీరు ఈరోజు రైతు బంధు ఏదైతే వేయకుండా ఈరోజు 6 లక్షల కోట్లు చేంజ్ చేసి, ఈరోజు వాస్తవంగా భవన్ రెడ్డి గారిని చెప్తున్నా, నాకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఉంది, కేశంపురం మండలం SBI బ్యాంకులో నాకు ఉంది, ఇప్పటివరకు మాఫీ కాలే, నాకు ఏం రాలే మెసేజ్ కూడా. దాంట్లో 1 లక్ష కరెక్ట్, 1 లక్ష లోపే ఉంది. ఎందుకంటుందంటే నేను చూపిస్తాను, కావాలంటే నా పాస్బుక్ అన్ని డీటెయిల్స్ పంపిస్తాను. ద ఫ్యాక్ట్ చెప్తున్నా, కేశంపురం SBI బ్యాంకు ఇంకా ఉంది, దాంట్లో నేను 10,000 అకౌంట్ కూడా క్లోజ్ కావద్దని కూడా వేయడం జరిగింది. అంటే అకౌంట్ క్లోజ్ అయితే రేపు రైతు బంధు అంటే నేను ఎందుకంటే కాలేదు, ఎంతమందికి వచ్చింది, ఎవరెవరికి వచ్చింది అనేది పెద్ద కన్ఫ్యూజన్ అవుతుంది మేడం. కాబట్టి మీరు 2 లక్షల రూపాయలు హామీ ఏదైతే ఇచ్చిండ్రో ఆ 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలి. ఇంకొక విషయం, వాళ్ళు రాగానే వాళ్ళే చెప్పారు మేడం, నేను ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి మేమేమో అరిసి గొడవ పెడితే జరిగేది. వాళ్ళు ఏమన్నారు, మేము రాగానే చట్టబద్ధత చేస్తా అని చెప్పారు. ఈ 6 గ్యారంటీలను ఫస్ట్ క్యాబినెట్లోనే చట్టబద్ధత చేసి మేము వీటికి ఎప్పుడైనా చట్టబద్ధత చేసేది అంటే ఏ ప్రభుత్వం వచ్చినా అది కంటిన్యూ చేయాలి. ఇప్పుడు నరేగా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చట్టబద్ధత చేసింది, అది నరేగా ఆర్టీ అట్లా కొన్ని పథకాలు ఉంటాయి, అవి చట్టబద్ధత చేస్తే ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూ చేయాలి. ఈ 6 గ్యారంటీల చట్టబద్ధత చేస్తా అని చెప్పారు, ఇప్పటివరకు చట్టబద్ధత చేయాలి. కాబట్టి ఏదో మేము ఇచ్చినాము చేసినాము, ఇప్పుడు మీరు చెప్తే మేడం కోపం వస్తుంది, తులం బంగారం అన్నారు, ఇప్పటివరకు మన చెల్లెళ్ళ పెళ్లిళ్ళు కాలేదా తెలంగాణ, ఎవరికి వెళ్ళదు, 4,000 పింఛన్ అన్నారు, ఎవరు మన అవ్వాళ్ళు 6 నెలల పింఛన్లు తీసుకొని ఎవరికన్నా ఇచ్చారా, 2,500 మన అక్క జిల్లాలకు ఇస్తానన్నారు, ఎవరికన్నా ఇచ్చారా. ఇది కూడా ఏంటంటే ఈ 6,000 కోట్ల చేంజ్ ఏదైతుందో, 7,000 కోట్లు ఇది యాక్చువల్గా రైతు బంధుకి వేయాల్సిన డబ్బులు. ఈ టైంలో పోయినసారి కూడా ఏమైంది, 3,000 కోట్లు మేము వేస్తానని పోతే ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లీట్ చేసి ఆపేశారు. ఆ డబ్బులు ఎటుపోయినాయి అనేది ఇప్పుడు తెలియదు. ఎప్పుడు వచ్చిన కళ్ళాలు ఒడ్లు కొనేటప్పుడు ఆ రైతు బంధు వేసారు. ఇప్పుడు కూడా ఈ రైతు బంధు డబ్బులు ఏవైతున్నాయో ఒక ప్లానింగ్ ఉంటుంది గవర్నమెంట్ దగ్గర, గతంలో బడ్జెట్ పెట్టిందో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మేము పెద్ద బడ్జెట్ ఏదైతుందో అదే కంటిన్యూ అవుతుంది, వాళ్ళు ఇప్పుడు బడ్జెట్ పెట్టాలి.
సో నేనేమంటున్నా, ఆ డబ్బులనే వీళ్ళు రైతు బంధు ఆపేసి ఈరోజు రుణమాఫీ కింద కన్వర్ట్ చేశారు. అంతే కదా స్పష్టం. ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు, పెద్ద మ్యాథ. ఇప్పటికైనా మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు అమలుపరచండి. ఆ హామీలు అమలు పరిస్తే మీకు మంచి పేరు వస్తుంది. అది కాకుండా ఏదో తూతు మంత్రంగా కొంతమందికి వేసి కొంతమందికి వేయకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ప్రజల నుండి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఇచ్చిన హామీలను మీరు అమలు పరిస్తే మంచిది అనేది ప్రజలు కోరుకుంటారు, ప్రతిపక్షాలు కూడా అదే కోరుకుంటాయి. రైతు రుణమాఫీని అందరూ రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది ఏంటంటే మొత్తం రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం 2 లక్షల వరకు అని చెప్పి చెప్పడం జరిగింది. మేమేమంటున్నామంటే దాదాపు అంటే ఈ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఏదైతే ఉన్నదో, ఎస్ఎల్బిసి ఉన్నదో, దాని అంచనా ప్రకారము ఈ రాష్ట్రంలో దాదాపు 39 లక్షల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారు. దాదాపు 64 వేల కోట్ల రూపాయలు కావాలి రుణమాఫీకి. 11 లక్షల మందికి మాత్రమే ఈరోజు వేసిండ్రు. 39 లక్షల మందికి వేయాల్సిన రుణమాఫీ ఈరోజు 11 లక్షల మందికి వేసారు. మళ్ళీ వేస్తామంటున్నారు, విడతల వారికి వేస్తామంటున్నారు, వేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అయితే 64 వేల కోట్లు వేయాల్సింది. ఇప్పుడు 10% మాత్రమే అంటే దాదాపు 6900 కోట్లు 7000 కోట్లు మాత్రమే ఈరోజు రుణమాఫీ చేసిర్రు. మిత్రుడు చెప్తున్నాడు మరి అది రైతు భరోసాకు రైతు బంధుకు ఇస్తామని చెప్పిన డబ్బుల్ని దారి మళ్ళీ ఇచ్చి మరి రుణమాఫీ అంటున్నారు. మరి రైతు భరోసాది. సో ఇదంతా కాంట్రడిక్షన్ అనేది ఉన్నది. మేమేం కోరుకుంటున్నామంటే ఏమి శశభిషలు లేకుండా, కొర్రీలు లేకుండా రైతులు రుణభారం తగ్గించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఆశగా ఎదురు చూస్తున్నారు. నిన్న పడ్డ వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. అదే విధంగా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఒక 10% మందికి ఈ రోజు రుణమాఫీ వర్తించింది. ఇంకా 90% మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. కనుక వారందరికి కూడా తొందర తీపి కబురు శుభవార్త చెప్పి వారి కళ్ళల్లో కూడా ఆనందం చూస్తే నిజంగా కూడా జీవితం చల్లగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిండ్రో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో, వాగ్దానం చేసిందో దాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం. చిత్తశుద్ధితో అమలు చేయండి, కొర్రీలు పెట్టకండి, రుణభారం రైతులకు చేయండి. మీరు ప్రభుత్వ భారాన్ని తగ్గించుకోవడం కోసం కొర్రీలు పెట్టి ఆ సంఖ్య తగ్గిద్దాము, ఈ సంఖ్య తగ్గిద్దాము, వీళ్ళకి ఇయ్యము వాళ్ళకి ఇయ్యము అని అనకుండా 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉన్నదో, ఈరోజు దాదాపు 64 వేల కోట్ల రూపాయలు ఏదైతే కావాల్సిందో దాన్ని మీరు సమకూర్చుకొని, నిధులు సమకూర్చుకొని ఏకకాలంలో తొందరగా మీరు అన్నట్టు ఆగస్టు 15 లోపల మీరు సమయం మీరే డెడ్ లైన్ పెట్టుకున్నారు కాబట్టి చివరాఖరి డెడ్ లైన్ అని మేము భావిస్తా ఉన్నాం. మళ్ళీ మీరు ఎక్స్టెన్షన్ చేయకుండా దాని ఆ లోపలనే మీరు ఈ రైతులకి రుణమాఫీ చేస్తే మేము కూడా స్వాగతిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అయితే దీంట్లో విషయం ఏంటంటే చాలా మంది రైతులు ఈరోజు గందరగోళంలో ఉన్నారు. ఈరోజు కొద్ది దగ్గర వార్తలు వస్తున్నాయి, లక్షలోపు రుణం ఉన్న వాళ్ళకు కూడా కొద్ది మందికి రాలేదని. అదైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని అనుకుంటున్నాము. కొంతమందికి వేసి కొంతమందికి వేయకుండా లక్షలోపల ఉన్న వాళ్ళకి వేయకుండా ఉండడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు. అయితే ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసి రైతులకు అందరికీ రుణాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఆ కొర్రీలు పెట్టకుండా రైతులందరికీ 2 లక్షల లోపల రుణాలు ఏవైతే తీసుకున్నారో దాన్ని ప్రాతిపదికగా తీసుకుని చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఓకే, భవానీరెడ్డి గారు, చెప్పాలి. ఇప్పుడు ఒకవైపు రైతు భరోసా అంటే పెట్టుబడి సాయంగా వేయాల్సినటువంటి డబ్బులను ఇటు మళ్లించారని ఒకటైతే, ఈవెన్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఏదో ఒక కారణం చూపి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఒకటి. కారణాలు చూపాలంటే మొత్తానికి ఏకుండా ఉండొచ్చు. వాళ్ళ గత 10 ఏళ్ళలో వాళ్ళు చెప్పినవి కూడా మాకేమో చట్టబద్ధత అని మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు. మరి వాళ్ళకి ఏ చట్టాలు వర్తించలేమో. 2018లో చెప్పిండ్రు వాళ్ళు అమలుపరచలేదు, 2014లో చెప్పిండ్రు మేనిఫెస్టో వాళ్ళు అమలుపరచలేదు. అది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అదేమంటారు కదా, పచ్చకామర్లకి లోకమెల్ల పచ్చగానే ఉంటదని. సో వాళ్ళు చేయలేదు కాబట్టి పక్కన వాళ్ళు కూడా ఎవరు చేయరు అని అనుకున్నారు. సడన్ గా చేసేసరికి ఒకంత షాక్ అన్నట్టు, అరే ఎట్లా ఏం చేయాలి, ఏమున్నది ఇప్పుడు అనడానికి కూడా ఏం లేదు కదా. విమర్శలన్నీ ఇన్ని రోజుల నుంచి చెయ్యి రాజీనామా చేస్తాను అలోప్ చేస్తే ఇవన్నీ పెట్టుకొని ముందరికి వచ్చిండ్రు. సడన్ గా చేసే వరకు వాళ్ళకి ఎటు పాలుపోని పరిస్థితి. ఇందాక బీజేపీ సోదరులు కూడా చెప్తున్నారు చెయ్యండి చేయండి. ఎస్, ఇట్స్ అవర్ డ్యూటీ అండ్ నేను చెప్పిన ప్రకారం ఎక్కడైనా సరే దేశంలో మొదటి నుంచి అయినా సరే, అప్పుడు కూడా 2004లో కూడా అత్యధికంగా చేసింది 70 వేల కోట్లతో దేశం మొత్తం చేసింది మన్మోహన్ సింగ్ గారే. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అంతకుముందు కూడా మన దగ్గర కూడా రాజశేఖర రెడ్డి గారే చేసింది రుణమాఫీ. సో కాంగ్రెస్ ఎజెండా అది, మేము తప్పకుండా తూచా తప్పకుండా పాటిస్తాము. ఆ రోజు 2022లో రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో చెప్పేలేదు. తర్వాత సోనియా గాంధీ గారు ఇక్కడ కూడా చెప్పుకున్నారు,
నిజంగా కూడా నాయకులందరూ కట్టుబడి ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ఎంత తొందరగా నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇంకా మేమైతే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు నేనైతే రాజీనామా చేయమని అనను, అంత కుంచిత స్వభావం కాదు కదా. ఇప్పుడు భవానీ రెడ్డి గారు ఒక చిన్న క్వశ్చన్ అంటే, అంతకు ముందు బైట్స్ కానివ్వండి, ఆ మీడియా మీట్లలో కావచ్చు, కార్యకర్తలతో మాట్లాడినప్పుడు అవి విన్నాము మేము, ఇవి విన్నాం, అంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 13 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ చేస్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తాము, ఉప ఎన్నికల్లో మళ్ళీ కంటెస్ట్ చెయ్యము, ఇది మేమైతే విన్నాం. అయితే మీకు ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకొని రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్నారు అని అక్కడి వరకే వాడుతున్నారా? ఈ 6 చేస్తే ఖచ్చితంగా రాజీనామా చేయాలి, ప్రతినిధి అందరి మీద పట్టుబడతారు. చేయొచ్చు, మేము కూడా చేయొచ్చు. మీరు మళ్ళా వినండి, నా దగ్గర కూడా ఉంది, ఐ సెండ్ యూ క్లిప్ అయిన హరీష్ రావు గారు క్లియర్ గా ఉన్న 6-7 వేదికల మీద ఈవెన్ ప్రెస్ మీట్ పెట్టి కూడా రుణమాఫీ చేస్తే గనక నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తా 15 లోపు అని చెప్పిండు. సరే, అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాము, రాజీనామా చేస్తావా, అదేందో మీకు వచ్చిందా నోట్ల నుంచి బయటికి, మీకు అలవాటే కదా ఆడితప్పడం. సో అదంతా వదిలేస్తే సోదరుడు చెప్తా ఉన్నాడు నాకు వల్లేదు అని, ప్లీజ్ సెండ్ మీ యువర్ డీటెయిల్స్ బ్రదర్. నిన్న 4:00 కి లాంచ్ అయింది ప్రోగ్రామ్, అప్పటికి బ్యాంక్ టైమింగ్స్ కూడా కొన్ని చోట్ల అయిపోతుంది, లావాదేవీలు అన్ని మీకు అందరికి తెలుసు, 10 నుంచి 4:00, 11 నుంచి 4:00 అట్లా ఉంటాయి బ్యాంక్ టైమింగ్స్, మిగతా అంతా నడుస్తుంటాయి లెక్కలు గీకలు. భవానీ రెడ్డి గారు అంటే అకౌంట్ లో పడ్డం పడకపోవడం ఒకటైతే, ముందు ఒకటి లిస్ట్ రిలీజ్ చేశారు కదా ఎవరెవరు లబ్ధిదారులు అని, ఒక లిస్ట్ వచ్చింది అందులో కొంతమంది పేర్లు రాలేదు, అంటే ఆ రీజన్స్ యా ఉండుంటారు. ఇప్పుడు 3 ఇయర్స్ ఐటీ రిటర్న్ సబ్మిట్ చేస్తే మేబీ అట్లా, లేదంటే ఇంకా ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా ఏమన్నా వేరే అదర్ లోన్స్ ఉంటే, ఫస్ట్ విమెన్ కి అవ్వడము జెంటిల్మెన్ కంటే ముందు, ఇట్లా రకరకాలు ఉన్నాయి దానికి. బట్ సాగ్రిగేట్ చేసి లాస్ట్ కు వస్తే ఖచ్చితంగా ఇష్టమని చెప్పడం, ఇందాక అందరికి ఇవ్వాలి కొందరు, కానీ మరి సోదరుడికి బీజేపీ సోదరుడికి లెక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి కానీ 64 లక్షల మంది రైతులు అన్నారు స్వయంగా 39 బ్యాంక్ లోనే మొన్న డీటెయిల్స్ ఇచ్చిండ్రు, 34 లక్షల మంది 31,000 కోట్లు సరిపోతుంది అని చెప్పి క్లియర్ గా బ్యాంకర్స్ అందరు నుంచి ఇచ్చిన అదే ఎస్ఎల్బిసి మరి అన్ని పేపర్లలో ప్రచురితమైంది. మరి మీకెందుకు రాంగ్ 39 లక్షల ఇన్ఫర్మేషన్ ఉందో, 64 కోట్లు అరవై నాలుగు వేల కోట్లు అని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు అక్కడ, దాని విధి విధానాలు ఆల్రెడీ రూపొందించారు, ప్లస్ జీవో కూడా క్లియర్ గా తెలుగులో ఇచ్చి అంతకుముందు లాగా కాదు, ఎవ్రీథింగ్ ఈస్ ట్రాన్స్పరెంట్, అందరికి అర్థమయ్యే భాషలో అర్థమయ్యే విధంగా అన్నున్న క్లాజులు కూడా మీకు చదువుకోండి, జీవో కూడా పంపిస్తాను, 9వ నంబర్ ఎస్పెషల్ గా చదవండి, అలా క్లియర్ గా అన్ని పొందుపరచడం ప్రతి ఒక్కరికి అవుతుంది. ఇందాకైనా మాట్లాడుతూ వాళ్ళకి కాదు వీళ్ళకి కాదని కొరువులు పెట్టడానికి, సర్కారుకు పైసలు తగ్గించడానికి, ప్లస్ రైతు బంధు మళ్లించడానికి ఎన్ని అపోహలు ఏమొద్దు, ఖచ్చితంగా 8 లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు రైతు భరోసా కూడా వెళ్ళిపోతా ఉన్నాము క్లియర్ గా మొత్తం రైతులు. నిజంగా కూడా మనం చందమామతో ఒక కథ అంటారు చూడండి, ఆకు పచ్చ చందమామ నువ్వేలే అని నీకు మచ్చ, అంటే ఎవరికైనా చంద్రునికైనా మచ్చలు ఉంటాయి కానీ రైతు అనేవాడు కల్మషం లేనోడు మచ్చలు లేనోడు, అట్లాంటివి మన్నుల నుంచి మనకు అన్నం తీసి పెడుతున్నప్పుడు ఆ రైతుకు మనం ఏం చేసినా తక్కువనే. సో ఇదే కాదు, వాళ్ళు ఒక్క రైతు బంధు వేసి రైతు బంధు పేరు మీద ఎంత విఘాతం చేసింది అంటే, మద్దతు ధర ఇయ్యలేదు, తర్వాత ఇన్పుట్ సబ్సిడీ ఇయ్యలేదు, దేని మీద కూడా ఉచిత ఎరువులు అన్నారు, ఉచిత విత్తనాలు అన్నారు, ఏమి ఇయ్యలే, మొత్తాన్ని వ్యవసాయం కుంటు పడేసి ఇవాళ మళ్ళీ వచ్చి మాట్లాడతారు. మేము అట్లాంటి ఏమైనా చేసినా మద్దతు ధర ఇచ్చి కొన్నాము ప్రతి గింజను కూడా, ఎక్కడ కూడా ఎక్కడ ఏ రైతు కూడా ఇబ్బంది కలగలేదు వేస్తామని చెప్పినా, ఆయన ఏమంటారు వరి నాట్లు అయిపోయినాయి, అది వరి కోతలైనాక కూడా మీరు వేయలేదు లాస్ట్ టైం, గుర్తు తెచ్చుకోండి సోదరా, ఎప్పుడు కూడా వేసిన ప్రభుత్వం మెచ్చుకోవాలి. ఫస్ట్ టైం ఈ రైతు బంధు అన్నప్పుడు అందరం కూడా హర్షం వ్యక్తం చేసినాం, రైతుకి ఏం చేసినా తక్కువే అని, కానీ అట్లానే కొర్రీలు పెడుతుందంటే బరాబర్ రాళ్ల భూమికి గుట్టలకు లేఅవుట్ లేసి వెంచర్లకు డెఫినెట్ గా వేయము, అది ఖచ్చితంగా కట్ చేసి తీర్థం, ఇప్పుడు దాని మీద డిబేట్ సెపరేట్ గా. శ్రీనివాస్ గారు, యా మేడం ఒకటి చెప్పారు పాపం, మేడం అంటే వీడియోలు చూస్తే బాగా తెలిసి ఉంటుంది, ఒకటి స్పష్టంగా హరీష్ రావు గారు ఉద్యమాల నుంచి పుట్టిన నాయకుడు, రాజకీయాల నుంచి పుట్టిన నాయకుడు కాదు. రాజీనామాలు అనేది మాకు కొత్త కాదు, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పారిపోయింది తప్ప ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ రాజీనామాలు వ్యతిరేకించి రాజీనామాలు మంత్రులను వడేసిపోయినాం మేము, మా చరిత్ర అది. రెండో విషయం ఏంటంటే, గతంలో ముఖ్యమంత్రి గారే కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను, వీడియో ప్లే చేయమంటే నేను ప్లే చేస్తాను. రెండో విషయం, ఇప్పటికి కూడా మేము ఆ అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు మా హరీష్ రావు గారు పట్టుకొని రాజీనామా పత్రం పట్టుకొని, నేను స్పీకర్కి ఇస్తా,
మీరు 6 గ్యారంటీలు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తే, మీరు గవర్నర్కి ఇవ్వండి, మీ ఈ ఇద్దరు కూడా మేధావుల చేతిలో పెడదాము, ఏదైతే బుద్ధిజీవులు అనుకుంటామో బుద్ధిజీవుల చేతిలో పెడదాము, వాళ్ళు మీరు అమలు చేసేమో నా 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 రాజీనామా తీసుకెళ్ళి స్పీకర్కి ఇస్తారు, మీరు అమలు చేయకపోతే మీ రాజీనామా పత్రాన్ని తీసుకుపోయి గవర్నర్కి ఇస్తారు అని అమరవీళ్ళ సూపర్ దగ్గరకు వచ్చి వెళ్ళడం జరిగింది. ఆ బైట్స్ ఉన్నాయి, ఈ రోజుకి మేము ఆ కమిట్మెంట్ ఉన్నాం, మా చరిత్ర అది మేడం. మేము రాజీనామాలు కొత్త కాదు మేడం, మాకు మీరు చూడండి మొత్తం రాజీనామాలే. ఎప్పుడు రాజీనామా మంత్రులపదవిలోకి రాజీనామా చేసాం, కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఇయ్యను పెట్టను అంటే ఆడ వరేసిపోయినాం, 6 మంత్రులు ఆడ వరేసిపోయిన చరిత్ర. కాబట్టి మీకు చరిత్ర తెలుసు, మీరు వినండి, అది కానండి. ఒకటి, రెండో విషయం, ఈరోజు మేడం తెలంగాణలో తెలంగాణ వచ్చినప్పుడు 2014లో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండే, రైతుల ఆత్మహత్యలు ఏ విధంగా ఉండే. ఈరోజు రైతు బీమా తీసుకొచ్చి, రైతు బంధు తీసుకొచ్చి, ఒక 96 లక్షల మెట్రిక్ కోట్ల ఉన్న వరి ధాన్యాన్ని 3 కోట్ల మెట్రిక్ టన్నులు ఎట్లా వచ్చింది మేడం? రాత్రి వచ్చిందా? అబ్బా ఏమన్నా మా మ్యాజిక్ చేస్తూ వచ్చిందా? లెక్కలు కదా ఇక్కడ ఉన్నాయి. మేము రైతు బంధు అనేది రైతుకు యూరియాకు, డిఏపికి, ఆయిల్కు, డీజిల్కు, కోతలకు, కూళ్ళకు ఆ టైంకు అట్లా పడేసినాం. ఎవరు లేరు మేడం, ఇలా పైరోకారు లేడు, నాకెటోడు లేడు, గోకెటోడు లేడు, డైరెక్ట్ అకౌంట్లో పడతాయి. ఆయన తీసుకొని పోయి టింగ్ టింగ్ అని పడితే ఆ డబ్బులు తీసుకుపోయి పెట్టుబడిగా పెట్టి రైతు వ్యవసాయం చేస్తే 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట వచ్చింది మేడం. ఇది లెక్కలు, ఇవి లెక్కలు. మేము ఏ రోజు కూడా కళ్ళాల కాడ ఒడ్లు దాల్చిన చరిత్ర లేదు. మీరు వచ్చిన రాగానే గవర్నమెంట్, మీరు రైతు బంధు ఎప్పుడు వేసారు మేడం? ఒడ్లు కొనేటప్పుడు వేసారు. ఎవరైనా రైతు బంధు ఎందుకు పెట్టుకున్నా? మనం పెట్టుబడి కోసం అని పెట్టుకున్నాం. కాబట్టి నేనేమంటున్నా, విమర్శలు కాదు ఇక్కడ ముఖ్యం. మీరు ఏదైతే చేస్తుంటారో, మీరు ఇంకో జీవో అన్నారు కదా మేడం, మీరు జీవోని మళ్ళీ నిలవండి. ఈరోజు మామిడి తోట ఉన్న రైతే కదా, ఆ మామిడి తోట కింద లోన్ తీసుకుంటే రైతు లేదు. ఈ రోజు నేను ట్రాక్టర్ కొనుక్కుంటా అది సంవత్సరానికి ఒకసారి పంట మేడం. క్రాఫ్ లోన్ అంటే ఏంటంటే ఆ క్రాఫ్ మీద ఇచ్చిన లోను, ఆ క్రాఫ్ లోను రాగానే ఆ క్రాఫ్ అమ్మి ఏమంటే బ్యాంక్ కట్టాలి. ఇప్పుడు మామిడి తోట రైతులు కావచ్చు, దానిమ్మ తోట కావచ్చు, నిమ్మ తోట కావచ్చు, జామ తోట కావచ్చు, వీళ్ళు రైతులే కదా, వీళ్ళు రైతులనే చూస్తాం కదా. ఈ ఆర్టికల్చర్ లో తీసుకున్న రైతులు ఏమి మాఫీగా ఉంది? మన జీవోలో ఉన్నది మేడం, మీరు ఇచ్చిన జీవోలో ఉంది. నేనేమంటున్నా, ఇప్పుడు దిలీప్ అన్న కానీ మీరన్నా మేమన్నా కూడా కొరువీలు పెట్టి, ఆయన కూడా రైతే, ఈయన కూడా రైతే, అందరూ రైతే, ఆ రైతుల కొరువీలు పెట్టి మీరు ఏదైతే ఐటీ రిటర్న్స్ కట్టింది అని, ఐటీ రిటర్న్స్ కట్ట ఇల్లు కట్టాలని కూడా కంపల్సరీ లోన్ తీసుకోవాలి మేడం. రైతు ఊర్లా ఇస్తేనే ఇల్లు కట్టుకుంటాడు, మరి అబ్బా ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తేనే లోన్ వస్తుంది, బ్యాంక్ వన్ రూల్ అది. కాబట్టి ఇలాంటి కొరివి లేకుండా మీరు అద్భుతంగా ఏదైతే మీరు 39 లక్షల రైతులు ఎంతమంది ఉన్నారో ఆ అందరికి ఇవ్వండి, మీకు మంచి పేరు వస్తుంది. అంతే, మేమేమో ఆపుతలేము కదా, మేము ఆపడానికి ఏమో ఉండలేదు. మీరు ప్రభుత్వం ఇస్తా అనుకున్నారు, ఇచ్చేయండి. అదేవిధంగా ఒక నిమిషం, ఈరోజు నేను 6,000 కోట్లు 7,000 కోట్లు ఇచ్చిన ఇమ్మీడియట్లీ రైతు బంధు కూడా వేయాలంటున్నా. ఎందుకంటే మేడం ఇప్పుడు ఆల్రెడీ నాగంలో సాగుతున్నది, ట్రాక్టర్లు దున్నుతున్నారు, నాట్లు పడ్డాయి, నార్లు పోసారు, నాట్లు పడడానికి ఉన్నది. ఇప్పుడు ఈ లోన్ పైసలు ఇస్తే ఏమవుతుంది మేడం? డైరెక్ట్ బ్యాంక్ వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం మేడం, బ్యాంక్ వెళ్ళిపోతుంది. మళ్ళీ బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలంటే మేడం భవన్ గారు టైం పడుతుంది, బ్యాంకర్స్ అంతా ఈజీగా ఇవ్వరు. రైతు మండలానికి పోలేడు, 4 సార్లు తిరగలేడు. కాబట్టి ఈ 1 లక్ష రూపాయలు వేసింది కదా, మీకు ఆగస్టు 15 వరకు ఉంది కదా, మీరే సమయం తీసుకున్నారు కదా, 2 లక్షలు వేస్తూ ఇమ్మీడియట్లీ రైతు బంధు రిలీజ్ చేయండి. రైతు బంధు రిలీజ్ చేస్తే ఏమవుతుంది అంటే మేడం, రైతు అకౌంట్లో పడతాయి డబ్బులు, ఆ కొడుకో బిడ్డ పోయి తీసుకొస్తారు, ఆ డీజిల్ కింద, మన్ను కింద, ఆ మందు కింద, దాని కింద, దీని కింద వాడుకొని నాట్లు వేసుకుంటారు. ఇది చేయమంటున్నాం మేము. కాబట్టి మేము రాజధానాలకు భయపడలేం కాదు, మేము వ్యవసాయాన్ని సుస్థీకరణ చేసినాం మేడం. ఆ రోజు కరెంట్ లేదు, 3 గంటల కరెంట్, ఈ రోజు 24 గంటల నాణ్యమైన కరెంట్ మేడం. వాస్తవం ఇది, కార్యక్రమాలు ఏవి చేసినా ప్రజాపయోగకరమైన కార్యక్రమాలు చేస్తే ఆహ్వానిస్తామని చెప్తా ఉన్నాం. మీరు ప్రతి దాంట్లో మీరు రకరకాలుగా రైతు బంధు, రైతు భరోసా అని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిర్రు. రైతు భరోసా కాకుండా రైతు బంధే మొదలైంది, ఇప్పటి వరకు రైతు భరోసా కాలేదు. ఒడ్లకి మద్దతు ధర ఇస్తామని చెప్పిర్రు, సన్న ఒడ్లకు అని చెప్పిర్రు. ఇచ్చేకాడికి వచ్చే వరకు అన్ని బోనస్, 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. ఒడ్లన్నింటికి ఇస్తామని చెప్పారు, సన్న ఒడ్లకి ఇస్తామని చెప్పారు. సన్న ఒడ్లకు మద్దతు ధర ఎంత ఉంది? కేంద్ర ప్రభుత్వం మేడం, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సన్న ఒడ్లకి 500 రూపాయల బోనస్ అని చెప్పిండ్రు. ఇక్కడ కూడా అన్ని రకాల ఒడ్లకి, దొడ్డు రకం ఒడ్లకి బోనస్ ఇవ్వలేదు. ఆ రోజు మీరు బోనస్ ప్రకటించిన 500 రూపాయల బోనస్ కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందో దానికి తక్కువగా ఉంది.
కనుక వారందరూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అమ్ముకున్నారు. మీరు ఇచ్చిన బోనస్ కోసం అమ్ముకోలేదు వాళ్ళు. దిలీప్ గారు, దిలీప్ గారు, భవానీ గారు ఏమంటున్నారు ఇప్పుడు 500 అందరికీ అని అన్నారా? సన్న ఓడ్లను ఎంకరేజ్ చేయడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలి, మేము సన్న ఓడ్లకే ఇస్తాము 500 రూపాయల బోనస్ అని చెప్పి. ఇప్పుడు చెప్పండి, సంక్షేమ హాస్టల్ గానీ ఎక్కువ వాడేది అన్నింటికి కూడా సన్న ఒడ్లు మనం తీసుకునేది, మనం దిగుమతి చేసుకున్నప్పుడు మనకు ఎక్కువ రూపాయలు పడుతున్నది, మనం అంత పెట్టి కొనే బదులు మనం ఇక్కడ ఎంకరేజ్ చేస్తే అన్నిటికి ఇస్తా అన్నారు కదా, దాన్ని అడుగుతున్నాం. మామూలుగా మీరు అప్పుడు అప్పుడు అన్నింటికి ఇస్తామని అనలే, వడ్లకు అని చెప్పి బోనస్ ఇస్తాం అని చెప్పింది. ఇప్పుడు అట్లా కాదు, రైతుల పాలిటీ మీ వాయిస్ తీసుకుంటా. మళ్ళీ మీ వాయిస్, ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు. భవాన్ రెడ్డి గారు కాదు నిర్ణయించేది, టీవీ స్టూడియోలలో వచ్చి భవాన్ రెడ్డి గారు ఎట్లా నిర్ణయిస్తారు ఎవరు అర్హత ఉందనేది? మీరు ప్రతిదాన్ని ప్రజల్ని మోసం చేసే విధానం కొనసాగిస్తా ఉంటే మీకు ఎట్లా అర్హత ఉంటుంది? మీరు 9 డిసెంబర్ అని చెప్పారు, ఇవాళ డేట్ ఎంత? మీరు మోసం చేయలేదు ప్రజల్ని, డైరెక్ట్ గా మోసం చేసిన మీరు మళ్ళా మాకొచ్చి మాకు నీతులు చెప్తా ఉన్నారా? వాళ్ళు డిసెంబర్ 9 సోనియా ఇందిరమ్మ సాక్షిగా డిసెంబర్ 9 అని చెప్పి రేవంత్ రెడ్డి భవానీ రెడ్డి గారు పాటిల్ ఇందిరమ్మ సాక్షిగా డిసెంబర్ 9 నేను రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. చెప్పిందా లేదా? దిలీప్ గారు మాట చెప్పిందా లేదా? నీకు అర్హత ఉందా మాట్లాడడానికి? ఓకే, బీజేపీ గురించి మాట్లాడే అర్హత కనీసం కాంగ్రెస్ పార్టీ. దిలీప్ గారు దయచేసి 11 లక్షల 10 రూపాయలు ఎరువుల సబ్సిడీ రూపాయన మేము దేశవ్యాప్తంగా 11 లక్షల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినారు. దిలీప్ గారు పార్టీల అర్హతలు మీరు మాట్లాడేటప్పుడు సంయోగం ప్రదేశాలు మొదలు పెడితే మేము మొదలు పెడితే మీరు మాట్లాడలేరు. మీరు మీరు డిబేట్ చేయాలనుకున్నప్పుడు అంశాల వారిగా మాట్లాడండి. నేను మీరు స్వాగతిస్తామని చెప్పి నేను ఓపెన్ నేను మీరు చేయండి అని చెప్తాను. మీరు మీరు చెప్పిన మాటలు దిలీప్ గారు ప్లీజ్ పార్టీలో అర్హతలు రుణమాఫీకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ ఒక విడత అయింది, అంటే 100,000 వరకు ఉన్న వాటికి ఆల్రెడీ వేసామని చెప్తున్నారు. దానికి సంబంధించి ఇంకా అంటే బ్యాంకుకు సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉండడమో టెక్నికల్ వాటి వల్ల మేబీ కొంతమంది రాలేదేమో, అది అవుతుంది. 100,000 రూపాయల రుణమాఫీ చేసిన రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. మీరు ఇంకా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయండి, వాళ్ళు కూడా సంతోషపడతారు. మమ్మల్ని ప్రభుత్వాన్ని అని చెప్పిన మీకు అర్హత లేదు అని చెప్పి మాట్లాడితే భవానీ గారు ముందుగా ఈ రుణమాఫీకి సంబంధించి 100,000 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఈ కొర్రీ లాంటివి ఏం లేకుండా అందరికీ కూడా తీసుకున్న వాళ్ళకి వేస్తే రైతులకు వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు, దీన్ని వెల్కమ్ చేస్తున్నాం అని అన్నారు. చెప్పాను. సో దీంట్లో ఎటువంటి చెప్పండి, 11.5 లక్షల మంది రైతులు అంటే మెజారిటీ 3 మొత్తం మీద 1/3 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది 1 లక్ష లోపల పడుతున్నారు కాబట్టి 10,000, 20,000, 30,000, 40,000 అట్లా ఉన్న రైతులందరూ ఒకటేసారి ఎక్కువ మంది విముక్తి అవుతారు. కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు 100,000 ఉన్న వాళ్ళకి ఈ నెలాఖరు వరకు అవుతుంది, 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకు మనం చెప్పిన టైం వరకు ఇంకా కంప్లీట్ చేద్దామని క్లియర్ గా డైరెక్షన్స్ ఇచ్చిండ్రు, మాట్లాడిండ్రు, అన్ని పేపర్లలో వచ్చినాయి, అన్ని టీవీలలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు. అయినా సరే చెయ్యండి చెయ్యండి అంటే అసలే చేయని 10 సంవత్సరాలల్ల 3 ఎకరాలు ఇస్తామన్నారు. శ్రీనివాస్ గారు ఒక నిమిషం, దిలీప్ గారు, భవానీ గారు, భవానీ గారు, భవానీ గారు 28,000 కోట్లు చేసిందని ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా. లెక్కలున్నాయి ఇప్పుడు మేడం, లెక్కలున్నాయి మేడం.
లెక్కలున్నాయి. ఒక నిమిషం వాయిస్ కానివ్వండి, ఎవరు అర్థం అవ్వట్లేదు. భవానీ గారు చెప్పండి, కన్క్లూడింగ్ రండి. నేను చెప్తా, ఐ కమ్ టు దట్ పాయింట్. అది తడవలు తడవలుగా చేసే వరకు ఏమైంది, వడ్డీలకే పోయింది, అసలు పోలేదు. ప్లస్ బ్యాంకర్లందరూ కూడా మిగతా అన్నింటికి కూడా జమ చేసుకున్నారు వీళ్ళు. అది కాకుండా ఈవెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ రైతు బంధు చేసినా కూడా అది కూడా ఈ అప్పుల కిందకే జమ చేసుకున్నారు వాళ్ళు. ఎక్కడన్నా రైతు బంధు అప్పుల కింద మాట్లాడినా అప్పుల కింద జమ కట్టుకున్నారా, అదే అర్థం అవట్లేదు. మరి ఇంత ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నా తల్లి. అప్పుడు అదే జరిగింది, ఒకేసారి అయితే మాట్లాడమండి. రైతులను తీసుకొచ్చి ఇప్పుడు అదే రైతుల దగ్గరకు మనం పోయి అడిగితే ఏముంది శాంపుల్? పొలం పండి ర్యాండమ్ గా 10 మంది రైతులను అడుగుదాము, ఏం జరిగింది గతంలో అని, 10 సంవత్సరాలలో ఏం జరిగిందని అడుగుదాం. చెప్తారు కదా వాళ్ళు, ఎందుకంటున్నా ఉన్నది కాస్త చేయడము, అది వడ్డీలకే పోయినటువంటి పరిస్థితి ఉంది, అసలు అలాగే మిగిలిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత అదే లెక్కతో మళ్ళీ చేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వానికి వచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటున్నా, వీళ్ళు ఏం చేస్తున్నారు? నేను మాట్లాడితే మీరు మాట్లాడలేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, దశల వారిగా వాళ్ళు ఏం చెప్పారు, 100 రోజులల్లా డిసెంబర్ రాగానే సంతకం పెడతా నేను అని చెప్పింది కదా రేవంత్ రెడ్డి గారు. మొత్తం రాగానే ఫస్ట్ సంతకం రైతు రుణమాపే 2 లక్షల రూపాయలు ధనా పోయి తెచ్చుకోరు అన్నారు కదా. కూరగాయల మార్కెట్ లో మాట్లాడినారు మరి ఏది 2 లక్షలు? ఈ రోజు ఇప్పటికీ 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అవుతుంది, ఇంకా ఆగస్టు 15 ఉన్నది. నేనేమంటున్నా, మీరు చేస్తున్న దాన్ని ప్రజలే అక్సెప్ట్ చేస్తున్నారు, రిసీవ్ చేసుకుంటారు. ఆ అమలు మీరు ఆ హామీలు ఇచ్చినారు, అందుకే నమ్మే మీకు ఓట్లు వేసారు. మేము ఆ రోజు రైతు కష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ రోజు నేను ఒకరే చెప్పిన లెక్క, 96 లక్షల మెట్రిక్ టన్ల ఉత్పత్తి మీద 3 కోట్లు ఎట్లా వచ్చింది? ఒట్టిగా వచ్చిందా? రైతు బంధు మీ కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళు పరిపాలించింది. ఎక్కడ వేసింది రైతు బంధు? రైతు బీమా ఒక ప్రతి రైతు మేడం, మీరు మాట్లాడబడి మాట్లాడలే. 5 లక్షలు చనిపోతే 5 లక్షలు ఇంటికి వచ్చినాయి. ఎట్ల ఇచ్చింది రైతు? ఇదే విధంగా మిషన్ భగీరథ మీద ఒక్క చెరువు తగ్గుతలేదు. ఎట్లా తగ్గుతలేదు చెరువులు? ఎట్లా అయింది కరెంటు? 24 గంటలు కరెంటు. ఆ రోజు మీ ముఖ్యమంత్రి గారే మా ఊళ్ళో కరెంటు పోతే 500 హెల్పర్కి ఇచ్చింది స్నానం చేయడానికి, మా నాయన చచ్చిపోతాను మాట్లాడు. ఈ రోజు 24 గంటల కరెంటు ఎట్లా వచ్చింది? 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, నీళ్లు ఇచ్చినందుకు మాత్రమే రైతు ఉత్పత్తి పెరిగింది. అది లెక్క. ఈజ్ఈక్వల్ టు ఏంది? ఉత్పత్తి కదా అల్టిమేట్ గా. మనం కంపెనీలో ఎంత కష్టపడి పనిచేసినా అల్టిమేట్ ఉత్పత్తే కదా. ఈరోజు 28,000 కోట్ల పైచిలకు మేము రుణమాఫీ చేసినాం. మీరక మీద హామీలు ఇవ్వలేదు. మేము రైతు బంధు హామీ లేదు, రైతు బీమా హామీ లేదు, 24 గంటల కరెంట్ల హామీ లేదు. అయినా ఎడ్యుకేటెడ్ అయి ఉండి కూడా ఆ పైసలాట లోనుకు పోయినాయి అంటే, రైతు బీమా అనేది, రైతు బంధు అనేది డైరెక్ట్ రైతు అకౌంట్ లో పడ్డది. ఏ ఫైరో కార్ లేదు మేడం, కాంగ్రెస్ ఫైరో కార్ ఉంటారు. టైంలో 100,000 ఎట్ టైమ్ రుణమాఫీ చేశారు, 15 లోపు 2 లక్షలు కూడా కంప్లీట్ అయిపోతుంది. విత్ ఇన్ ద నాకు తెలిసి ఇంకా 8 రోజులు 1 నెల రోజుల్లో 15 తారీఖు వచ్చేంత వరకు 2 లాక్స్ అంటే ఎట్ టైంకి వచ్చేది. వడ్డీకి పోవడం అటు ఇటు లెక్క ఏం లేదు, సాఫ్ లెక్క. 100,000 ఇప్పుడైంది, 150,000 నెలాఖరుకు అవుతుంది, ఆగస్టు 15 వరకల్లా 2 లక్షలు అయిపోతుంది. ఇది ఇది పక్కా లెక్క అని చెప్పేసి చెప్తున్నారు. సప్లిమెంటరీ క్వశ్చన్ ఇది బ్రేక్ తర్వాతే ఆ క్వశ్చన్ కూడా తీసుకుంటా. సప్లిమెంటరీ క్వశ్చన్, ఆ రైతులు ఏమిటి, మామిడి పొట్టు తోట రైతులు, హార్టికల్చర్ రైతులు, వాళ్ళ రైతులు కాదా? ఓకే చెప్పండి శ్రీనివాస్ గారు, ఎట్ ఏ టైం చేస్తున్నాం మేము, అప్పుడింత అప్పుడింత వేసింది కాదు, గత ప్రభుత్వం అప్పుడింత అప్పుడింత వేయడం వల్లనే వడ్డీలకే పోయింది. మేడం మేము కరెంటు 24 గంటల కరెంటు రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు, 36,899 కోట్లు ఖర్చు పెట్టినాం 15 ఏళ్లలో. రైతు బంధు ఏదైతే ఉందో 73,000 కోట్లు ఖర్చు పెట్టినాం. అదేవిధంగా రైతు బీమా 6,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇది మొత్తం చూసుకుంటే 2.5 లక్షల కోట్లు రైతులు పెట్టినాం. ఆ 2.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఈ 3 కోట్ల మెట్రిక్ టన్ల వరి ధాన్యం బయటకు వచ్చింది మేడం. అది వాస్తవం. నేను చెప్తున్నా లేక కాదు, జాతీయ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో చాలా సార్లు వరిలో 2, 1కి వచ్చిందని చెప్పింది. నేనేమంటున్నా, మీరు హామీలు ఇచ్చిండ్రు, మీరు మేనిఫెస్టోలు పెట్టుకున్నారు, మేమేం చేసినాం 15 ఏళ్లలో మాకు 2 సార్లు అధికారం ఇచ్చిండ్రు తెలంగాణ తెచ్చినందుకు, మాకు ఒకసారి మరోసారి మా పరిపాలన అద్భుతంగా ఉందని 2 సార్లు ఇచ్చిండ్రు మమ్మల్ని. ఈరోజు ప్రతిపక్ష హోదాలో మంచి హోదాలో కూర్చోబెట్టిండ్రు, మామూలు హోదాలో కాదు,
39 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు, 1.70% తో మీకు అధికారం ఇచ్చారు, ఏది మీ హామీలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు చెప్పిన హామీలే. ఇప్పుడు అన్నగారు చెప్పారు మోసం చేసిందంటే మోసం మీరు చేస్తారు మేడం, స్పష్టంగా అర్థమవుతుంది. 100 రోజులలోనే చేస్తామన్నారు కదా, 6 గ్యారెంటీలు ఎవరికి మేడం? మేడం మేడం ఆడబిడ్డ, మా తెలంగాణ ఆడబిడ్డ, ఏ చెల్లెకైనా తులం బంగారం ఇచ్చారా చెప్తుందా? ఇప్పుడు చెప్తుందా? చెప్పలేదు. ఏ అక్కకైనా 2,500 ఇచ్చారా చెప్తుందా? చెప్పలేదు. ఒక నిమిషం. ఏ తల్లికైనా 4,000 పింఛన్ ఇచ్చారా చెప్తుందా? మా అక్క చెప్పలేదు. నేనేమంటున్నా అవన్నీ మీరు అమలు చేస్తాను. ఇప్పుడు ఏమన్నా ఒక నిమిషం, ఒక నిమిషం మేడం. ఇప్పుడు అది అడిగింది అనుకో మేడం, ఏమంటుంది అంటే ఏమంటే మీరు అప్పు చేసిపోయారు. మేడం అప్పు చేసిపోయారని మీలాంటి జర్నలిస్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్ అడిగిండు ఏమని, అయ్యా మరి ఇన్ని హామీలు ఇస్తున్నారు కష్టమవుతుంది కదా, మరి ఆల్రెడీ కొన్ని అప్పులు ఉన్నాయంటే మేము రిటైర్డ్ ఆర్బీఐ గవర్నర్లతోని ఆర్థిక వేత్తలతోని మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళతో మేము చర్చించినాకనే ఈ మేనిఫెస్టో పెడుతున్నామని చెప్పిండ్రు. మీరే చెప్పిండ్రు. పోనీ బట్టి గారు కొత్తగా రాజకీయాలు వచ్చిందంటే అది కాదు, 10 ఏళ్ల నుంచి హౌస్ లో ఉన్నాడు. బడ్జెట్ ఏం జరుగుతుందో తెలుసు, బడ్జెట్ లో ఏం పెడుతున్నామో తెలుసు, ఎన్ని అప్పులు ఉన్నాయో తెలుసు, రూపాయి రాక తెలుసు, రూపాయి పోక తెలుసు, అన్ని తెలిసి పెట్టింది కదా. మళ్ళీ బయట అప్పులు చేసిన అప్పులు, నేనేమంటున్నా అప్పులు అన్ని మీకు తెలుసు మాకు తెలుసు. కాబట్టి మీరు ఇచ్చిన హామీలను అమలు పరచండి అని మేము అడుగుతున్నాం. ప్రజల వైపు నుంచి గొంతుగా ప్రశ్నిస్తుంటాం, మీరు అమలు పరచండి. శ్రీనివాస్ గారు గొంతు బాగా పెద్ద చేసి వేస్తున్నారు. వారు ఇచ్చిన హామీలు తుంగలోకిరు, అందుకని ప్రభుత్వాన్ని వాళ్ళు రెండు సార్లు ఇచ్చింది మాకు, రెండు మాటలు, రెండు సార్లు వాళ్ళు ఇచ్చిన హామీలు తలకిమించిన హామీలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు చాలా ఎదురు చూసారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఉద్యోగాలు అన్నారు, ఎన్నో రకాలుగా ఆలోచన చేశారు. టీఆర్ఎస్ ఎందుకు దించారు అని అంటే వీరు ప్రజా వ్యతిరేక పాలన లేకుంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్పి దించేసారు. మేము కొత్త హామీలు ఇస్తున్నాం, ఆ కొత్త హామీలను అమలు చేస్తారనే ఆశతోటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చారు. మళ్ళా అదే కొర్రీలు పెట్టి లేదనుకుంటే రేషన్ కార్డులు లేకుంటే పండ్ల తోటలు లేకుంటే కూరగాయల తోటలు ఇవన్నీ అని అడ్డం పెట్టి మీరు రైతులను మోసం చేస్తే ఎవరు హర్షించరు, ఖచ్చితంగా మిమ్మల్ని కూడా శిక్షించడానికి సిద్ధంగా ఉంటారు. మేమేమంటున్నాము, భారతీయ జనతా పార్టీ ఒక విధానం తీసుకొని వచ్చింది. మీరు రైతులని మోసం చేయకుండా మీరు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయమని చెప్పి చిత్తశుద్ధితో అమలు చేయండి. మీరు ఏదో, నేను అదే చెప్తా ఉన్నా, మళ్ళీ రెండోసారి చెప్తా ఉన్నాను, ప్రభుత్వం పైన భారం దించుకోవడం కోసం ప్రయత్నం చేయకండి, రైతుల రుణభారాన్ని దించడానికి ప్రయత్నం చేయండి. మీరు ప్రభుత్వం పైన మేము తూతు మంత్రంగా చేసి కొద్ది మందికి చేసి కొద్ది మందికి చేసి మేము ఈ హామీ కూడా అమలైపోయింది, 6 గ్యారెంటీలు ఒక హామీ గ్యారంటీ అమలైపోయింది, మనం బోనస్ ఇస్తున్నట్టు ఒడ్లకు ఇస్తామని చెప్పారు, బోనస్ 500 రూపాయలు సన్న ఒడ్లకు ఇచ్చి అదొక గ్యారంటీ అమలైపోయినట్టు ఈ రకంగా చెప్పుకుంటా పోతే మీరు అన్ని చేసినట్టే ఉంటుంది. కానీ చివరాఖరికి ప్రభుత్వంలో మీరు చేస్తున్న అంశాల వారిగా ఏదైతే ఉన్నదో అది ప్రజలకి న్యాయం జరగాలి కదా, ఉపయోగపడాలి కదా, దానివల్ల లబ్ధి పొందాలి కదా, రాష్ట్రంలో బాగుపడాలి కదా. కనుక మేమేమంటున్నాం అంటే మీరు ఎన్ని చెప్పినా చిత్తశుద్ధితోటి మీరు ఏవి కూడా కొర్రీలు పెట్టకుండా మధ్యలో ఆ కొర్రీలు పెట్టి తగ్గే సంఖ్య తగ్గియకుండా, సరే మీరు చెప్పినట్టే 34 లక్షల రైతులే ఉన్నారనుకుందాం, వారిని చేయండి. మేమేమంటున్నాము, 34 లక్షల మందిలో మీరు ఎటు తిరిగి తగ్గించుకొని 15 లక్షల 20 లక్షల మంది వరకే సంఖ్యను కుదించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కాదు మేడం, ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న క్వశ్చన్, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళే 11 లక్షల పైగా ఉన్నటువంటి రైతులు, అది లక్షలోపే. 2 లక్షలు అని అంటే ఎలా 15 లక్షల వరకే అవుతుంది? 15-20 లక్షల మేడం, ఇంతకుముందు భవానీ రెడ్డి గారు చెప్పారు చిన్న సన్నకారు రైతులే ఎక్కువ ఉంటారు, లక్షలోపు రుణం ఉన్న వాళ్ళే సంఖ్య ఎక్కువ ఉంటారు, లక్ష తర్వాత తీసుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటారు. కనుక 15 లక్షలు మించడానికి అవకాశమే లేదు. ఇంకొక విషయం ఏంటంటున్నాను, లక్ష వరకే తీసుకున్నారండి, ఒకవేళ 1,05,010 ఉన్నాయి మేడం, వాళ్ళు తక్కువ మంది, చాలా తక్కువ మంది ఉంటారు. అయితే రీషెడ్యూల్ మళ్ళీ దీంట్లో కిటుకు పెట్టారు కదా, రీషెడ్యూల్ రుణాలకు ఇవ్వమని చెప్తా ఉన్నారు కదా, రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళకి ఏమో రుణం ఇవ్వమంటారు. నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మా పిల్లలు అమెరికాకో లేకుంటే ఎక్కడో పోవాలి, వాళ్ళకి బ్యాంక్ లోన్ తీసుకోవడం కోసము, బ్యాంక్ లోన్ తీసుకోవడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తాం. ఐటీ ఫైల్ చేసినంత మాత్రం ఆయనకు రుణం ఇవ్వమని చెప్తే వాడు అప్పో సప్పో చేసి కొడుకును చదివించుకోవడానికి అమెరికా పంపించారు. దాన్ని ఒక నేరంగా ఇక్కడ ఒక డౌట్ అండి,
ఐటీ ఫైల్ చేయడం అంటే జీరోతో ఒకటి ఉంటుంది, రిటర్న్ చేయడం అనేది ఒకటి ఉంటుంది. ఈ లెక్క అనేది క్లారిటీ రావాల్సింది. లోన్ మేడం మేడం లోన్ రావాలంటే నువ్వు హైక్ చేయాల్సిందే. జీరో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినా గానీ వాళ్ళని ఐటీ ఐటీ రిటర్న్ వీళ్ళు చెప్పలేదు మార్గదర్శకాలలో. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళని క్లారిటీ తీసుకుందాం. భవానీ గారి దగ్గర క్లారిటీ తీసుకుందాం. భవానీ గారు, నిజంగా కూడా ఇందాక డిబేట్ నాకు ఏమి కూడా ఒక్క ముక్క కూడా వినవలేదు. బట్ నాకు వచ్చిన నేను మాట్లాడేది ఏంటంటే నాకు అర్థమైంది, ఇద్దరు గబ్బో పెడుతుంది నాకు అర్థమైంది ఏంటంటే కోతలు పెడుతున్నారు మొత్తం మందికి ఇయ్యారని. అసలు ఇంకా స్టార్ట్ నిన్ననే స్టార్ట్ చేసినాము, దాన్ని చెప్పినాము టైం వరకు అయిపోతుంది, ఆగస్ట్ నెలాఖరు వరకు అయిపోతుందా, డిసెంబర్ జూలై నెలాఖరు వరకు అవుతుందా చెప్పినాము. అయితే ఉంటే చూడాలి, ప్లస్ ఆ ఉన్న 10,000 ఉంటే 10,000 క్లియర్ అయిపోయింది ఆ రైతు విముక్తి, 20,000 ఉంటే 20,000 క్లియర్ అయిపోయింది, 100,000 ఉంటే 100,000 క్లియర్ అయిపోయింది. అట్లా నేను అనేది తడవలుగా అంటే ఆ 100,000 50,000 ఇచ్చి 50,000 ఆపితే మళ్ళా ఎప్పుడుకో చేసేటప్పటికి మళ్ళా ఇది 100,000 కూర్చుంది పోయినసారి లాగా. అట్లా కాకుండా విముక్తి అంటే విముక్తి అంతే, ఇంకా మళ్ళా ఆయన కొత్త లోన్ పోవాల్సిందే, దానికి కూడా మళ్ళా మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. బట్టి గారు బ్యాంకర్లకు సూచించిండ్రు కూడా వాళ్ళకి మళ్ళా కొత్త రుణాలు అడిగితే ఇయ్యండి పంట రుణాలు మళ్ళా తీసుకోవడానికి అని చెప్పి. అదంతా దానిలో ఏమీ కూడా చెతపిషలు ఏం లేవు, మీమాంస ఏం లేదు. అందరికి కూడా పంట రుణం ఏదైతే ఉందో, రైతు అనే వాడికి పొలం ఉంటది, పొలం ఉన్న వాళ్ళకి పాస్బుక్ ఉంటది, పాస్బుక్ పెట్టి రుణం చేస్తాడు, వాళ్ళందరూ కూడా రుణ విముక్తులు అవుతారు. సో ఇలా వేరే చెయ్యండి చెయ్యండి అంటే మీరు చెప్తే మేమేం హామీలు ఇవ్వలేదు, మీరు చెప్తే మేమేం తీర్చలేదు, అట్లేం కాదు. ఖచ్చితంగా మేము చెప్పినాము, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేసింది. ఇకపోతే ఫస్ట్ టైం 2014లో బీఆర్ఎస్ లో ఒకటే నిమిషం బీఆర్ఎస్ వాళ్ళు దళితులకు 3 ఎకరాలు అనే ఎజెండాతో వచ్చింది, మేనిఫెస్టోలో పెట్టింది. వాళ్ళకేమో చట్టబద్ధత ఉండదు, 3 ఎకరాలు అని దళిత ముఖ్యమంత్రి అన్నాడు, అది మర్చిపోయింది, 3 ఎకరాలు మర్చిపోయింది. చెప్పారు చట్టబద్ధత చేయలేదు, అది వర్కౌట్ అవ్వలేదు, నెక్స్ట్ మీరు ఇచ్చే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు ఇవ్వడం అవసరం లేదు అంటే అప్పుడు వాళ్ళు చేసి ఉంటే ఇచ్చేవాళ్ళు. భవానీ గారు వాళ్ళని ఇంకా మనం విమర్శించి అవి నచ్చకనే అనుకోండి, ఇంకా ఏ కారణమైనా అనుకోండి, వాళ్ళు ప్రతిపక్షాలు ఇంతసేపు మాట్లాడి నేను చూస్తూనే ఉన్నా మ్యూట్ చేసుకొని, ఒక్క నిమిషం అడుగు తీయరండి. 3 ఎకరాలు అంటే ఇలా 1,50,000 రూపాయలు, ఎక్కడైనా 50,000 ఎకరం ఉంది అయితే దాన్ని 3 అనే దాన్ని అంకే తక్కువ కనబడ్డదు కాబట్టి 10,00,000 అన్నాడు దళిత బంధు అన్నాడు. 10,00,000 ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు, పైలట్ ప్రాజెక్ట్ అన్నాడు, ఒక దగ్గర వేస్తారు పెద్ద వాళ్ళ ఇంట్లో భోజనాలు చేసి వచ్చిండ్రు, ఎక్కడ ఇచ్చిన పాపన పోలేదు. అట్లా ఇట్లా అనుకుంటున్నారేమో వాళ్ళు, మేము అట్లానే చెప్పి సరే అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి, మంచి చేయాలనే ఉంటది తప్ప ఈ 5 ఏళ్ళు అయిపోగానే నేను ఇంటికి పోతాను ఎవరికి ఉండదు. ఖచ్చితంగా 100%, ఇచ్చిన హామీలన్నీ కూడా మేము చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చి తీర్తామనే చెప్తా ఉన్నాము. దానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మళ్ళీ ఒకసారి క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఇది ఒక్కదాన్ని బట్టి మేబీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇంకా కారణాలు ఉండొచ్చు, నిబంధనలకు సంబంధించి కొన్ని ఉండొచ్చు, ఏదైనా కూడా 15 వరకల్లా అంటే పూర్తి స్థాయిగా చేసిన తర్వాత అసలు ఎవరికి వచ్చాయి, ఎంతమందికి రాలేదు, గతంలో ఏమొచ్చాయి, ఈ లెక్క ఒక క్లారిటీ నో డౌట్. కాకపోతే అంటే అన్ని హామీలకు సంబంధించి కూడా అంటే ఏవైతే త్వరితగతన కొన్ని కొన్ని అయిపోయే ఉంటాయో, ఇప్పుడు రైతు బంధు వేయకుండా ఇటు మళ్లించారని ఒకటి చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క నిమిషం, అంటే కొన్ని కొన్ని హామీలు ఏవైతే తక్కువ ఖర్చుతో తక్కువ నిధులతో ఉన్నాయో అవి మమ అని చేసేసి మిగతా ఏవైతే పెద్ద ఎత్తున ఉన్నాయో వాటి వైపు అడుగులు పడట్లేదు. నిన్ననే లాంచ్ అయింది, ఎప్పుడు అడుగులు పడట్లేదు. ఇప్పుడు చూడండి, ఆర్టీసీకి అందరు అనుకుంటారు ఉచితం అని ఇచ్చిండ్రు అని చెప్పి, బట్ గవర్నమెంట్ ఈస్ పేయింగ్ 350 crores టు గవర్నమెంట్ ఆర్టీసీ. అంటే ఏందన్నట్టు ఉత్తర కాదు, అది ఆర్టీసీ అనేది సపరేట్ సంస్థ. ఇన్ని రోజులు నష్టాలు అది ఉండే, ఇప్పుడు భవానీ గారు చెప్పదా, భవానీ గారు ఆర్టీసీకి నిజంగా మొత్తం డబ్బులు ఇచ్చారా? ఎగ్జాక్ట్లీ అండి చెప్పేది, 65% ఆక్యుపెన్సీ రేషియో 95% వచ్చింది, రోడ్ల మీద పొల్యూషన్ తగ్గింది, ట్రాఫిక్ తగ్గుతోంది. అంటే నేను అంటే ప్రతి మహిళ యూజ్ చేసుకుంటారు, ఒక ఇంట్లో 2 ఆడపిల్లలు ఉండి వాళ్ళు జాబ్ కాలేజ్ లో పోవాలనుకుంటే సగటున వాళ్లకు నెలకు 3,000 రూపాయలు సేవ్ అవుతా ఉంది.
65-70 కోట్ల మంది మహిళల ప్రయాణాలు అవైల్ చేసుకున్నారు. సో ఇవన్నీ కనిపించదు మీకు, అంటే ఆరోగ్యశ్రీ పెంచింది కనిపించదు మీకు, ఏమి కనిపించవు, సిలిండర్ ఇచ్చేది కనిపించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం యూజ్ చేసింది అవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ స్ట్రేట్, అంటే ఇప్పుడు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇవి ఏవైతే 10 లక్షలకు సంబంధించి పెంచినవి కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే వాటికి సంబంధించి నిబంధనలు కావచ్చు, ఈవెన్ హాస్పిటల్స్ లో కూడా అంత అంత ఎగ్జాక్ట్ వాళ్ళకి వస్తుందా రావట్లేదా అనేది కూడా ఒకసారి మనం దానిపైన పూర్తి స్థాయిలో డిబేట్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే వీటిపైన వెళ్దాం, ఎందుకంటే ప్రతిదీ ఒక టాపిక్, పెద్ద టాపిక్, దాన్ని ఏదో మమ అని వదిలేస్తే సరిపోదు. నేను మాట్లాడుతాను మేడం. ఇప్పుడు జూలై మాసం భవానీ రెడ్డి గారికి తెలుసు వానాకాలం సీజన్ ప్రారంభమైందా కాలేదా. రైతులు పంటలు వేయడం కోసము తయారీ జరుగుతుందా లేదా, రైతు భరోసా ఈ సమయంలో అవసరం ఉందా లేదా. మీరు రైతు భరోసా భవానీ గారు మీరు రైతు భరోసా అనేది మర్చిపోయినరు, ఇంకా రైతు బంధు కాడనే ఉన్నారు. ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు, అవే డబ్బులు ఇస్తున్నారు. రైతు భరోసా అంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రైతు భరోసా అంటే 15,000 రూపాయలు పర్ ఎకర్. రైతు బంధు కాదు, మీరు చెప్పింది రైతు భరోసా, మేము ఇయ్యమని చెప్తున్నది రైతు భరోసా. వానాకాలం ప్రారంభమైంది, ఇప్పుడు ఇవ్వండి మీరు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇవ్వండి, మేము అదే చెప్తాము. సీజన్ జరిగిపోతా ఉంటే విధులు విధానాలు రూపొందించుకుంటే మీరు కాలయాపన చేయకండి, రైతులకి పంట సాయం చేయండి, రైతు భరోసా ఇవ్వండి, తర్వాత మీరు విధులు విధానాలు రూపొందించండి. ఇప్పుడు వానాకాలం ప్రారంభమైంది, సీజన్ ప్రారంభమైంది. ఇంకొక విషయం చెప్తాను, ప్రభుత్వం ఇప్పుడు రైతు సదస్సులు జిల్లాల వారీగా తిరుగుతూ, అంటే ముఖ్యంగా చెప్పాలంటే రైతు భరోసాకు సంబంధించి కట్ ఆఫ్ ఒకటి క్లియర్ గా చేయాలి. గతంలో పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు పెట్టాలి ఏంటి, రైతు భరోసాకు సంబంధించి మాత్రమే ఇది. అయితే అప్పటి వరకు రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ క్లారిటీ ఇస్తున్నారు. అదే అదే చేయండి, మీరు విధానం రూపొందించడం కోసం మీనమేషాలు లెక్క పెట్టకండి అంటున్నారు. మీరు రైతులకు సంబంధించినంత వరకు ఏదైనా ప్రభుత్వం తరఫున డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే కార్యక్రమాల గురించి ఏమో మీరు పోస్ట్ పోన్ చేసుకుంటామండి. మీరు చెప్పింది కదా ఇంతకు ముందు భవానీ రెడ్డి గారు మొత్తం ఆక్యుపెన్సీ రేటు పెరిగిందని, అంటే ఉన్న బస్సులలోనే ఎక్కి శ్రీనివాస్ గారు. నేను చెప్పేది ఏంటంటే భవాన్ రెడ్డి గారు కొంచెం ఓపికతో వినాలి, ప్రభుత్వంలో ఉన్నారు కదా వినాలి, ప్రతిపక్షంలో ప్రజలకు ఇప్పుడు 15,000 కౌలు రైతులకు కూడా అన్నారు మేడం, కౌలు రైతులు అత్తా లేదు పత్తా లేదు. ఆడుకోవస్తున్నా మేడం, పరిపాలనలో మేడం ఎడ్యుకేటెడ్, నేను ఎడ్యుకేటెడ్, అన్న కూడా ఎడ్యుకేటెడ్, మీరు కూడా ఎడ్యుకేటెడ్, అధికారులు అట్లనే ఉంటారు, డేటా అక్కడే ఉంటది, శాసనాలు చేసే నాయకులు మాత్రమే మారుతారు. ఆడ 100 ఎకరాలు ఉన్నోడు, 50 ఎకరాలు ఉన్నోడు, 6 ఎకరాలు ఉన్నోడు, గుంటూరు భూమి ఉన్నోడు లెక్క ఉందా? నువ్వు లెక్క కంప్యూటర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నదా, ఆమెనే ఉన్నది, రైతు సెక్రటరీ ఉన్నాడు ఆమెనే ఉంది, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు, ఈ వ్యవస్థ మొత్తం ఉంది మేడం, ఏవరు మారలే, అగ్రికల్చర్ ఆఫీసర్ మారలే, ఓన్లీ శాసనాలు చేసే నాయకులు మాత్రమే మారినరు. సో మీకు డేటా ఉన్నాం, కానీ కటాఫ్ 100 ఎకరాల్లో 50 ఎకరాల్లో గుట్టలు చెట్లు అంటున్నావు కదా, చేసి ఇచ్చే 15,000 అయిపోతున్నా వెళ్ళేందుకు. ఒకటి రెండో విషయం మేడం వినాలే, ఇప్పటి వరకు 6 గ్యారంటీలకు ఇప్పటి వరకు నేను ఛాలెంజ్ చెప్తున్నా, విధి విధానాలు ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర, సో రిలీజ్ చేయమనండి, ఒక ప్రెస్ మీట్ పెట్టి విధి విధానాలు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎంతవరకు ఉండాలి అనే విధి విధానాలు. ఇప్పటి వరకు 7 నెలలు అయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి, ఇప్పటి వరకు విధి విధానాలు లేవు, ఎట్లా చేస్తున్నారు, ఒక జర్నలిస్ట్ గారు మీకు వచ్చిన విధి విధానాలు రావాలి కదా. ఇప్పుడు రైతు బంధు మీద జీవో రిలీజ్ చేశారు, అది మన దగ్గర ఉన్నది, అది మన ఒక నిమిషం మేడం మీరు మాట్లాడాలి మేడం, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు మేడం, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు మేడం. ఇప్పుడు జీవో రిలీజ్ చేశాను మేడం, మన అందరి చేతిలో ఉన్నది జీవో, అట్లే అట్లే విధంగా 6 గ్యారంటీలకు సంబంధించిన విధి విధానాలు రిలీజ్ చేయాలి కదా. ఏదో ఒకటి శ్రీనివాస్ గారు, అక్కడ వాళ్ళ దగ్గర లెక్క ఉంది కరెక్టే, ఆ లెక్కను బట్టి ఇప్పుడు అంటే రైతు బంధుకి ఎంత వేయాలో దాని గురించి వేస్తూ ఉన్నారు. కాకపోతే రైతుల దగ్గర నుంచి కూడా వినతులు స్వీకరిస్తున్నారు, ఏం కావాలి ఏం వద్దు అన్నదే ఈ రైతు భరోసా సదస్సుల్లో నిర్వహిస్తున్నటువంటి విషయం.
కాలం ఆగదు కదా, నెత్తి మీదకి వచ్చిన కాలం ఆగదు కదా, నాట్లు టైం కు పడాల్సిందే కదా, నాగలు కావాల్సిందే. మీరు రైతులని రైతులకు ఇచ్చే సహాయం గురించో లేదనుకుంటే పెట్టుబడి సహాయమా లేకుంటే లోన్ గురించి విధానాల కోసము మీరు అన్ని రైతులతో అభిప్రాయాలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఎమ్మెల్యేల జీతభత్యాలు పెంచడం కోసం ఎంత మందితో అభిప్రాయ సేకరణ చేసిండ్రండి, వాటికేమో ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతభత్యాలు పెంచడం కోసం ఏమీ అభిప్రాయ సేకరణ అవసరం లేదు, పెట్టుకోవచ్చు తినచ్చు, కానీ ఇది మాత్రం అవసరం లేదు. భవానీ గారు, భవానీ గారు చెప్పండి. కేసీఆర్ గారు పెంచిండ్రు, వెళ్ళి ఫామ్ హౌస్ దగ్గర ఎప్పటికీ ఫామ్ హౌస్ వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఉన్నాడు, వ్యక్తిగతంగా మాట్లాడుకోకండి దయచేసి, టాపిక్ లోకి రండి. భవానీ గారు, మొదటి నుంచి గడిచిన పదేళ్లలో కూడా ఒక్క రోజు కూడా సచివాలయంకి రాలేదు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, భవానీ గారు, ఇప్పుడు ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, ఫామ్ హౌస్, ఈ రైఫిల్ ఇవన్నీ పక్కన పెట్టండి, రైతుల గురించి మాట్లాడుకుందాం చెప్పండి. అంటే ఇప్పుడు రుణమాఫీ ఓకే, మేము 15 తర్వాతనే ఏమైనా మాట్లాడతాం. రైతు భరోసా గురించి, రైతు భరోసా గురించి వాళ్ళు అడిగినటువంటి డౌట్స్ మీరు వినే ఉన్నారు. కన్క్లూడింగ్ మీరే కన్క్లూడ్ చేయండి. భరోసా ఇచ్చి తీర్థం, రైతు భరోసా ఇచ్చి తీర్థం, అర్హులైన ఈ పంట రుణాలు తీసుకున్న రైతులందరూ కూడా పంట రుణాలు మాఫీ చేసి తీర్థం, ఇలా ఏమీ లేదు. అయితే మీ దగ్గర డేటా ఉంది కదా, ఫుల్ ఆఫ్ డేటా, రాజీనామా చేయమని అడగదలుచుకున్నాం. హరీష్ రావు గొప్ప నాయకుడు అంటున్నాడు. శ్రీనివాస్ గారు అన్నిటికి సిద్ధమా, మరి ఆయన ఆస్తుల మీద చర్చించడానికి ప్రజలకు రైతులకు ఇక్కడ మాట్లాడాల్సింది ఇంపార్టెంట్. మీ రాజీనామాలు ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాము. కాకపోతే భవానీ గారు, మీ దగ్గర ఫుల్ ఆఫ్ డేటా ఉంది, ఎవరి దగ్గర ఏ భూమి ఉంది ఏంటి, దానికి ప్రభుత్వం దగ్గర అయితే క్లియర్ లెక్క ఉంటుంది కదా, సంబంధించి అంటే ఎంత ఇవ్వాలనుకుంటున్నారు, ఎంత లేదు, ఈవెన్ ప్రభుత్వం దగ్గర ఎంత నిధులు సమకూరేటువంటి అవకాశం ఉంది, ప్రతి లెక్క మీ దగ్గర ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే చెప్పిన, అందుకనే సాధ్యమైనంత వరకు, సాధ్యమైనంత తొందరలో అర్హులైన అందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలని అనుకుంటున్నది ప్రభుత్వము. దానిలో ఎలాంటి డౌట్స్ పెట్టుకోక్కర్లేదు. ఆల్రెడీ నేను చెప్తాను, ఇందాక వేరే వాటి మీద జీవో ఇయ్యలేదని మళ్ళొక్కసారి లెట్ మీ రీటరేట్, అందరికి ఇచ్చినప్పుడు జీవో ఇవ్వాల్సిన పని లేదు. మహిళలందరికి ఉచితం అన్నా అందులో ఏమి కోతలు లేవు, మహిళలందరూ ఉచిత ప్రయాణం చేస్తున్నారు. బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, ఐడెంటిఫై చేస్తారు, అది వైట్ రేషన్ కార్డ్ దానికి ఉంటాయి మేడం. ఆధార్ అనేది యూనిక్ ఐడెంటిటీ సిస్టమ్, వేరే దేశాలలో పాస్పోర్ట్ ఉంటది, మనకు ఆధార్ ఉంది, ఆధార్ కార్డు తీసుకున్నాం, కానీ ప్రాబ్లం ఏముంది, ఆధార్ కార్డు తీసుకొని పోవాలి చూపి, అంటే అది కూడా మన రాష్ట్రంలో కాదా, మన దేశంలో కాదా నిర్ణయించడానికి. ఎవరు ఏ క్వశ్చన్ లేవనెత్తద్దు, మనకు సమయం అయిపోయింది. ఒకటి రుణమాఫీకి సంబంధించి తొలి విడత పడింది, ఇంకా 2 విడతల్లో 1,50,000, అదే విధంగా ఆగస్టు 15 వరకు అంతా 2 lakhs పడ్డ తర్వాత అసలు ఎవరికి వచ్చాయి, నిబంధనల ప్రకారం ఎవరు అర్హులు కాకుండా ఉన్నారు, ఎవరికి ఇంకా రావాల్సి ఉంది అన్నటువంటి దానిపైన మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటు ఈ రైతు భరోసా, ఇప్పుడు కాంగ్రెస్ కాబట్టి రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, ఎప్పుడు పడుతుంది ఏంటి అన్నటువంటి క్లారిటీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మున్ముందు వాటిపై కూడా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు, భవానీ రెడ్డి గారు, దిలీప్ గారు అండ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.